వరకట్నం కోసం కోడలిపై అత్త దాడి. కోడలిని వేధిస్తున్న అత్త ఆడబిడ్డ ఆడబిడ్డ భర్తపై పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పిచ్చయ్య బంజరాలో చోటు చేసుకుంది. పిచ్చయ్య బంజరకు చెందిన నవీన్ కుమార్ మొదటి భార్య చనిపోవడంతో మూడేళ్ల క్రితం మౌలి శ్రీలతను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ బాబు జన్మించాడు. మొదటి భార్యకు పుట్టిన ఇద్దరు కుమారులతో పాటు బాబు ఆలన పాలన శ్రీలతనే చూస్తుంది. అదనపు కట్నం తీసుకురాలేదని తరచూ శ్రీలతను ఆమె అత్త లక్ష్మీబాయి వేధింపులకు గురి చేస్తోంది. నిన్న కొడుకు నవీన్ వరంగల్ వెళ్లడం గమనించిన లక్ష్మీబాయి వరకట్నం తీసుకురాలేదని దాడి చేసి హత్య చేయడానికి యత్నం చేసిందని అంతలో కోడలు తప్పించుకుని బయటకు రావడంతో బయటకు వచ్చి మరీ కోడలపై దాడి చేయటం సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో అత్త లక్ష్మీబాయి బండారం బయటపడింది. దీంతో అత్తకు సహకరిస్తున్న ఆడబిడ్డ ఆడబిడ్డ భర్తపై బాధ్యతలను చేస్తూ బాధితురాలు మౌలి శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా అత్త మాత్రం కొడుకు కోడలు నన్ను ఇంట్లో నుండి పంపించి నా ఆస్తిని కొట్టేయడానికి పన్నంగా పొందారని లక్ష్మీబాయి ఆరోపించింది. నమస్కారం అండి అందరికి. నా పేరు మౌలి శ్రీలత. నేను పిచ్చాబంజర్ గ్రామంలో ఉంటానండి. మా అత్తగారు అయిన లక్ష్మీబాయి నన్ను ప్రతిరోజు హింస పెట్టేది. బాగా కట్నం తేలేం 10 లక్షలు కట్నం తేలేదు అనేసి బాగా హింస పెట్టేది. కానీ నేనే ఎందుకులే అని పోనీలే అని వదిలేసేదాన్ని. నేను రెండో భార్యనండి మా ఆయనకి. ఫస్ట్ భార్య పిల్లలు వీళ్ళిద్దరండి. వీళ్ళిద్దరిని చూసుకుంటున్నా కానీ నన్ను మాత్రం బాగా హింస పెట్టేది అండి. మా ఆయన లేని సమయంలో చూసి నన్ను బాగా కొట్టడం తిట్టడం జరిగిందండి. మా ఆస్తి కోసమే బాగా ఆమె బిడ్డ అయిన అనిత, అల్లుడు అయిన రాజేష్, మా అత్తగారు లక్ష్మీబాయి అండి, వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారండి. పేరు నవీన్ కుమార్ అండి. నా కోడలు శ్రీలత. ఆస్తులు రాసిస్తావా లేదనేసి బాగా సతాయిస్తున్నారు. నన్ను అన్నం కూడా తిననీయట్లేదు, నన్ను ఇంట్లో కూడా ఉండనీయట్లేదు. నా పేరు మీద రాస్తావా రాయవా అనేసి నేను ఇంట్లో కూడా ఉండట్లేదు. బయట కిరాయికి ఉంటున్నా నేను. అయ్యా ఎస్ఐ గారు మీకు దండం పెడతా, నాకు మాత్రం మీరే న్యాయం చేయాలి. మీకు కాళ్ళు పట్టుకోమన్నా పట్టు. నా పేరు లక్ష్మీబాయి అండి. మా అబ్బాయి ఏమన్నాడంటే దూరంగా ఉన్నాయి అమ్మ, ఇక్కడ తీసుకుందాము, మనం అక్కడ ఉండట్లేదు కదా, ఇక్కడ పాలంచులో తీసుకుందాము అని చెప్తే సరే నానా అనేసి 2 ప్లాట్లు నేను ఉంటున్నప్పుడు అంతకుముందు ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తే 28 లక్షలు వచ్చినాయి. కూసుమంచిలోనే తండాలో ఉంటుంది ఆ ఇల్లు కూడా అమ్మేసి తీసు. ఇంటర్లో చదివిండు ఆ రోజు నుంచి ఇప్పుడు 9-10 సంవత్సరాల నుంచి మేము మంచిగానే కలిసి ఉంటున్నాం. ఈ రోజు ఇన్ని బాధలు పెట్టి ఇంత చికాకు చేసి లంచం ఉండ వెళ్ళిపో, దొంగ ముండి వెళ్ళిపో, నువ్వు వాడి దగ్గర పడుకున్నావు నువ్వు. అయితే నిన్న కేసు పెట్టారండి వాళ్ళు. కేసు పెట్టిన తర్వాత నేను రాత్రి ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు మేమందరం కలిసే ఉంటామని నన్ను బతిలాడి మా అమ్మకి ఏదన్నా అయితే నాయనే పూర్తి బాధ్యులు అని చెప్పి సంతకం పెట్టి తీసుకొచ్చింది. తీసుకొచ్చి నేను 10 రోజులు కూడా కాలేదు ఇంటికి వచ్చి. మళ్ళీ అన్నం తిననీయట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. 3 పెళ్ళాలు రోజు పొద్దున సాయంత్రం మొన్నటి నుంచి 3 పెళ్ళం కూడా జరుగుతుంది. లంచముండ దొంగముండ అని వీళ్ళ బాధ భరించలేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని నా సార్ మాకేమి చాదు బంగారం షాపు. అది ఆ బంగారం షాపు కూడా నేను పెట్టించిన. నా మొగుడు చచ్చిపోతే 6 లక్షలు వచ్చింది. మా మామ ఇచ్చిండు 2 ఎకరాల భూమి. ఆ భూమి అమ్మి నా మొగుడు చచ్చిపోయిన డబ్బులు పెట్టి నేను బంగారం షాప్ పెట్టించిన. ఏనాడు కూడా చదివిండు ఇంటర్నెట్ చదివిండు.